చిరంజీవి గారి ఫ్యాన్స్ కి అండ్ మెగా పవర్ స్టార్ రామ్చరణ్ చరణ్ ఫ్యాన్స్ కి వెరీ 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 బిగ్ వామ్ వెల్కమ్ పరమేశ్వర్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ఆ బ్యానర్ పేరు ఏంటంటే నాకు గర్వంగా ఉంటుంది ఈ సినిమాకి పనిచేసి మాతో పాటు ప్రతిరోజు ఉండి మమ్మల్ని ప్రోత్సహించిన పర్జూరి బ్రదర్స్కి పర్జూరి వెంకటేశ్వర గారికి గోపాలకృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే నా మిత్రుడు ఆ ఆ డైరెక్టర్ పేరు చెప్పంగానే ఫస్ట్ ఎంత భయపడ్డానో ఇప్పుడు అంత ఆనందంగా ఉన్నాను ఆ డైరెక్టర్ గారితో మళ్ళీ మళ్ళీ పనిచేయాలి ఆ అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను అంత మా అద్భుతంగా సినిమా తీసిన వంశీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఒక మూడు సంవత్సరాల నుంచి చరణ్ బాబు దగ్గర ఎక్కడ షూటింగ్ ఉండి అక్కడ వెళ్ళిపోయి కనపడి బాబుతో గడుపుతో బాబు మీతో సినిమా తీయాలి సినిమా తీయాలి అని తిరుగుతూ ఉండేవాడిని బాబుతో సినిమా తీయాలి అనే సంకల్పంతో ఆయన అడుగుపెట్టి ఆయన దగ్గరికి వెళ్ళి బాబు మీ డిల్లక్క డిల్లక్కని డాన్స్ చేస్తూ ఆయన నవ్విస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఏదో విధంగా బాబుని లైన్లో పెట్టుకోవాలని ట్రై చేసుకొని లైన్లో తెచ్చుకున్నాను గణేష్కి మాట ఇచ్చాను ఆ సినిమా అయ్యేదాకా ఇంకో సినిమా చేయను అని ఎనిమిది నెలలు నా కోసం మేకప్ వేసుకోకుండా ఇంట్లోనే కూర్చొని నాకు ఆయనే దర్శకుండా ఇచ్చి సినిమా సెట్ చేసి స్టార్ట్ చేశాడు అది ఆయన క్యారెక్టర్ క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ లాగా రైతు గోదావరిలో సార్ అది బ్లడ్లో ఉండాలి అది కొడుదల వెంకట్రావు బ్లడ్లో విపరీతంగా ఉంది అక్కడి నుంచే స్టార్ట్ అయింది మార్ ఫ్లాప్ అయితే గబ్బర్ సింగ్ తీసి ఇచ్చాడు బాబాయ్ సినిమా స్టార్ట్ అయితే ఎనిమిది నెలలు ఇరవై తొమ్మిదేళ్ల వయసు కుర్రాడు ఎనిమిది నెలలు నా కోసం వాగి సినిమా కంప్లీట్ చేశాడు రామ్ చరణ్ లిట్లి బాస్ ఈ సినిమాకి మీరిచ్చిన ఉత్తేజం మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంటు ఒక నిర్మాత ఒక నిర్మాతకి ఏ నిర్మాతకి ఏ హీరో ఇవ్వడేమో అనిపించేది ప్రతిరోజు బడ్జెట్ ఎంత అనేవాడు ఇదేంటి నేను నిర్మాత ఆయన డౌట్ వచ్చేది ఒక్కొక్కసారి అంత కేర్ తీసుకొని అంత విధంగా ఈ సినిమా చేసే ఒక హీరో ఇరవై తొమ్మిది సంవత్సరాల హీరోకి ఇంత క్వాలిటీ చూడటం నేను చరణ్ బాబు అమ్మ ఒక్కటి మాత్రం చెప్తున్నానమ్మా నీ కడుపున కోహినూరు డైమండ్ పుట్టింది ఈ డైమండ్ ముప్పై ఏళ్ళు ప్రకాశిస్తూనే ఉంటుంది ఈ ముప్పై ఏళ్ళు నాలంటేళ్ళు వెనుగలో బతుకుతూనే ఉంటారు ఇది డౌటే లేదు ఈరోజు ఈ స్థాయిలో నిలబడటానికి ఇక్కడ నుంచోటానికి నాకు అవకాశం ఇచ్చింది నా దేవుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మా అమ్మ మా నాన్న పవర్ స్టార్ పవర్ స్టార్ తీసుకొచ్చిన దేవుడు మెగాస్టార్ చిరంజీవి అర్థమైందా నేను ఈ స్థాయిలో ఉంటానికి కారణం పవర్ స్టార్ ఆ పవర్ స్టార్కి కి బాసే మెగాస్టార్ ముప్పై ఐదేళ్ల నాడు ముప్పై సంవత్సరాల కిందట నేను నటుడు అవుదామని ఆయన నిర్ణయం తీసుకోకపోయి ఉంటే ఆయన చెన్నైలో కాలు పెట్టకపోయి ఉంటే ఆయన ఒక సూపర్ స్టార్ మెగాస్టార్ అవహించకపోయి ఉంటే ఆయన పదిహేను ఏళ్ళు పవర్ స్టార్ని తీసుకొని హీరో చేసి ఉండకపోయి ఉంటే పది ఏళ్ల నాడు అల్లు అర్జున్ బన్నీని హీరోగా ప్రోత్సహించకపోయి ఉంటే ఐదు సంవత్సరాల నాడు లిటిల్ బాస్ని హీరోగా డైరెక్టర్ చేయించకపోయి ఉంటే ఇందులో ఏది జరగకపోయినా ఇండస్ట్రీ ఏమైంది ఒకసారి ఆలోచించుకోండి నా దేవుడు పవర్ స్టార్ దగ్గర మెగాస్టార్ గురించి మాట్లాడుతుంటే బాబు పెద్ద ఆయన ఆయన మాట్లాడుతున్నా ఆయన కళ్ళల్లో వెలుగు ఆయన ముఖంలో ఆనందం సేమ్ ఎక్స్ప్రెషన్ పవర్ స్టార్ గురించి లిటిల్ బాస్ దగ్గర మాట్లాడుతుంటే అదే వెలుగు అదే ఆనందం వీళ్ళ కుటుంబమే గోవిందుడు అందరూ వాడేరు నేను మగధీరుణ్ణే కాదు బాక్సాఫీస్ రికార్డుల్ని రచ్చ ఆడించగలను అని నిరూపించాడు ఎవడు అని ప్రశ్నిస్తే నాయక్ అని సమాధానం చెప్పాడు మరి అటువంటి రామచరణ్ ఈ రోజున గోవిందుడు అందరి వాడేలే అని అద్భుతమైన చిత్రంతో అక్టోబర్ మాసంలో మీ ముందుకు వస్తున్నాడు కృష్ణవంశి రచించిన వంశ వృక్షం ఇది వంశీ వృక్షం ఇది గోవిందుడు అందరి వాడేలే అద్భుతమైనటువంటి కుటుంబ గాథా చిత్రాలు నిర్మించిన ఘనత వహించినటువంటి వాడు కృష్ణవంశి ఒక అద్భుతమైనటువంటి కుటుంబ గాథా చిత్రంలో మరి మీరందరూ అనుకుంటారు పరుచురు బ్రదర్స్ ఉన్నారు కాబట్టి ఏదో ఒక మాట నా కావాలి అని నాకు తెలుసు అది ఒక మాట చెప్పి దిగేస్తా అంతే మిగతా అంతా చెప్పను రే ఈ రెండు చేతులు దగ్గరగా పెడితే నమస్కారం అవుతుంది అడ్డంగా తీర్పితే అడ్డంగా నరకటం అవుతుంది సెలైన్ బాటిల్స్ పెట్టాల్సిన చోట బీరు బాటిల్స్ పెట్టొద్దు పెద్ద కుటుంబంలో ఒక్క నెంబర్ కూడా తగ్గకూడదు అని వదిలేస్తున్నా తేడా వస్తే ఒక నెంబర్ కూడా మిగిలినవను హెచ్చరిస్తున్నావా అంటాడు విలను నాకు స్టేట్మెంట్లు ఇవ్వటం చేత కాదు స్ట్రేట్ గా యాక్షన్లోకి వచ్చేయటమే నమస్తే మెగాస్టార్ చిరంజీవి గారికి నేను సైతం అనే పాటతో జాతీయ అవార్డు నాకు ఇప్పించినటువంటి అభిమానులు మీరంతా ఠాగూర్ సినిమాలో ఆ పాటకు నాకు జాతీయ అవార్డు వచ్చింది రామ్ చరణ్ తేజకు ఈ సినిమాలో నాకు వచ్చినటువంటి నేను రాసిన పాటకు మీ గుండెల్లోంచి ఒక జ్ఞానపీఠ అవార్డు రావాలని నేను కోరుకుంటున్నాను ఒక డ్రీమ్ అలా ఉంది నాకు తండ్రికి ఒక జాతీయ గీతం రాసినాను అట్లాంటి సినిమా మళ్ళీ రామ్ చరణ్ తీజా చేస్తే మళ్ళీ ఒక సినిమా పాట రాసి రెండవ జాతీయ అవార్డు తీసుకోవాలని కోరుకుంటున్నాను ఈ సినిమాలో ఏ పాట రాశానన్నది కొద్దిసేపట్లో మీకు తెలిసిపోతుంది చాలా మాస్ పాటనే రాశాను ఈ సినిమాలో పాట రాయించినటువంటి కృష్ణతే కృష్ణవంశి గారు మరియు నిర్మాత గణేష్ అట్లాగే రామ్ చరణ్ తేజ బాబు కూడా పాట రాస్తున్నప్పుడు నేను ఆయన్ని కలిసినాను అట్లాగే రామ్ చరణ్ తేజ అభిమానులందరూ కూడా అందరూ ఆనందపడేలాగా ఈ పాట ఉంటుంది ఇలాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సినిమాలో పాట రాసినటువంటి అవకాశం నాకు ఇచ్చిన దర్శక నిర్మాతలకు హీరోకు అందరికీ కృతజ్ఞత తెలుస్తూ సెలవు కృష్ణమూర్శి గారి సినిమాలకు నేను మామూలుగా ఎక్కువగా రాయలేదు సో ఈ సినిమాలో పాట నా దాకా రాదేమో అన్నటువంటి ఒక భావనలోనే ఉన్నాను బట్ సడన్ సర్ప్రైజ్గా షూటింగ్ ఒక నాలుగు రోజుల ముందరగా ఈ పాట వచ్చింది అదృష్టం వరించింది హీరో క్యారెక్టరైజేషన్ని సినిమా కథలో ఉన్నటువంటి మూలమైనటువంటి మౌలికమైనటువంటి విషయాలని పొందుపరుస్తూ యూత్ఫుల్గా ఉండేలాగా ఫ్యాన్స్ని నిరుత్సాహపరచకుండా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా ఉండేట్టుగాను ఒక మంచి ట్యూన్ యువన్ శంకరాజే గారు తనదైన బాణీలో ఇచ్చారు యువన్ శంకర్ రాజే గారికి ఒక స్పెషల్ ఆడియన్స్ ఉన్నారు మనకు ఆంధ్రప్రదేశ్లో ఆయన డబ్బింగ్ సినిమాలు స్ట్రైట్ గా గజన్ సినిమాలు అయితే మ్యూజికల్గా ఎప్పుడు ఏదీ ఫెయిల్యూర్ కాలేదు సో ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఒక మంచి బాణికి ఇచ్చారు దాన్ని తగ్గట్టుగానే కృష్ణవంశ గారు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ అనుసరించి హీరో గారు మీ పేరు చెప్పారు తప్పకుండా జాగ్రత్తగా రాయండి అని చెప్పేసి రామ్ చరణ్ గారికి స్పెషల్గా మరీ మరీ థ్యాంక్స్ నాకున్నటువంటి ఒక స్వీట్ మెమరీ ఏంటంటే రామ్ చరణ్ గారి కెరీర్లో ఫస్ట్ షూటింగ్ షూటింగ్ ఫస్ట్ డే నేను రాసిన బట్టి లవ్ యూరా పాటతో మొదలైంది ఆ తర్వాత ఆరెంజ్లో రాశాను మళ్ళీ ఇస్మల్ రాయటర్ నాకు చాలా సంతోషం అనిపించే విషయం ఆల్ ద వెరీ బెస్ట్ గోవిందుడు అందరు వాడేలా థ్యాంక్ యూ సో మచ్ చిత్రంలోని ఒక మంచి పాట రాశాను నేను మెగా ఫ్యామిలీలో చిరంజీవి గారి నుండి మొదలుకొని పవన్ గారికి అట్లాగే రామ్ చరణ్ గారికి అల్లు అర్జున్ గారికి అల్లు శిరీష్ గారికి సాయి ధర్మతేజ గారికి ఇలా మెగా ఫ్యామిలీకి రాసిన ఎన్నో పాటలు నాకెంతో మంచి పేరుని గుర్తింపుని తీసుకొచ్చే అందుకు మెగా ఫ్యామిలీకి నేను ఎంతో రుణపడి ఉన్నాను వాళ్ళందరికీ నా ధన్యవాదాలు ఈ చిత్రంలో ఒక మంచి పాట సినిమాలోని అన్ని సన్నివేశాలు ఒక పువ్వులైతే ఆ పువ్వుల్ని కలిపి హారంగా చేసి

నిజంగా ఆయనతో చేసినప్పుడు నిజంగా ప్రతి షాట్లోను ప్రతి దాంట్లో అన్నయ్యే కనిపించేవారు ఇద్దరి మధ్యలో ఒక ఫైట్ ఉంది ఆ ఫైట్ సీక్వెన్స్లో వచ్చి వంశీ పట్టుకోరా గట్టిగా కొంచెం కొట్టరానేవాడు చెయ్యి అక్కడ వరకు వెళ్ళేది ఆగిపోయేది ఎందుకంటే అక్కడ అన్నయ్య కనిపించేవాళ్ళు నిజంగా చరణ్ గురించి చెప్పాలంటే ఒకటే నిజంగా అన్నయ్యని చూస్తున్నట్టే ఉండేది ఆ డెడికేషన్ కానీ ఆ రెస్పెక్ట్ కానీ నిజంగా నాకు ఎప్పుడో చరణ్ ఎప్పుడు నుంచి తెలుసు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా బట్ సినిమాలో ఇంత పెద్ద హీరో అయిన తర్వాత ఆయనతో చేస్తున్నాను ఎలా ఉంటుంది అని అనుకున్నాను నేను కూడా బట్ ఆయనకి సీనియర్స్ పట్ల రెస్పెక్ట్ కానీ ఇది కానీ చూస్తుంటే నిజంగా ఒక రకంగా ఆయన సినిమాలో చేయడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను